కర్నూల్ లోకల్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అధికార పార్టీ పూర్తిగా చట్టవిరుద్ధంగా పూర్తి అన్యాయంగా అక్కడ వ్యవహరిస్తుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చదువు నిరక్షరాస్యులకు ఒక అసిస్టెంట్స్ని తీసుకుపోవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ను అడ్డం పెట్టుకొని అది మొత్తం చదువు వచ్చిన వాళ్ళు కూడా మినిట్స్ బుక్లో మండల్ మీటింగ్లో మినిట్స్ బుక్లో సంతకం పెట్టినటువంటి అభ్యర్థులకు కూడా వాళ్ళు ఓటేస్తారో లేదనేటువంటి అనుమానంతో మీ వెంట మా వాళ్ళని తీసుకొని పోవాలని వాళ్ళని బెదిరించి వీళ్ళ పార్టీ నాయకులను ఓటర్ల వెంట పంపించి వీళ్ళే ఓట్లు వేసుకునేదానికి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు. దాని మీద మేము గట్టిగా ఈసీ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే థంబ్ ఇంప్రెషన్ చేసే వాళ్ళకు మాత్రమే సహాయకులుగా పంపించాలి ఓటేసేదానికి. అంతేగాని ఈరోజు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మాకు చదువు రాదు సహాయకులను పంపించాలని అప్లికేషన్ పెడుతున్నారు. నిన్న 3 గంటలకు అది అనౌన్స్ చేస్తే ఎవరైనా సహాయకులుగా తీసుకుపోవచ్చు అని అనౌన్స్ చేస్తే 5 గంటలకే దాదాపు 100 మంది అప్లికేషన్లు పట్టుకొని రెడీ అయినారు. కాబట్టి ఇది పూర్తిగా అధికార పార్టీ వాళ్ళు ఆ క్లాజ్ను అడ్డం పెట్టుకొని ఓటర్ ఓటేసేదానికి అవకాశం రాకుండా ఆ ఓటర్ ఓటును కూడా వీళ్ళ నాయకులతో ఓటు వేయించుకునేదానికి ఈరోజు వాళ్ళు ప్లాన్ చేసి ఈరోజు కార్యక్రమం నడిపిస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఎవరైతే థంబ్ ఇంప్రెషన్ను మేము మండల మీటింగ్లో పెట్టారో వాళ్ళకు మాత్రమే సహాయకులను ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్కసారి సంతకం పెట్టిన వాళ్ళు నిరక్షరాస్యులు ఎట్లయితారని మేము ప్రశ్నిస్తున్నాం. సంతకం పెట్టినారంటే వాళ్ళకు అక్షరాస్యత ఉండట్లే కదా, నిరక్షరాస్యులు సంతకం ఎట్లా పెడతారు? కాబట్టి దానికి కూడా ఎలక్షన్ కమిషనర్ గారు స్పందించినారు, తప్పకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ ఎన్నికలు ఉన్నాయి, ఎలా గెలవాలి, అక్రమ పద్ధతిలో ఎలా గెలవాలి అనేటువంటిది ఆలోచన తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు వాళ్ళు గెలిచాలనేటువంటి ఆలోచన ఎవరిది లేదు. ఇక్కడ నోటు ఓటు విషయంలో ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ను వాళ్ళ విమర్శలకు తట్టుకోలేక మొత్తం విజయవాడ విశాఖపట్నం అక్కడే తిరుక్కుంటూ ఎలక్షన్లలో ఎట్లయినా గెలవండి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి, ఏ అక్రమ మార్గంలో అయినా పోండి, అన్ని అక్రమ మార్గాలు చేసైనా సరే ఎన్ని అక్రమాలు చేసైనా సరే గెలవాలి అనేటువంటి ఒక హితబోధ చేస్తూ వాళ్ళ కార్యకర్తలకు అలాగే అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు నిన్న ప్యాపిలిలో ఒక ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కొడుకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అలాగే డోన్లో
గోకర్ణి ప్రియా సిమెంట్ల పనిచేసే వాళ్ళను వాళ్ళని కిడ్నాప్ చేస్తే కూడా తీసుకోవడం లేదు. మా వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీలు మా దగ్గరకు వస్తే కూడా మా మీద కిడ్నాప్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. 30 మందిని ఒకటేసారి బస్సులు ఎక్కించుకొని పోతుంటే కంప్లైంట్ చేస్తే బస్సులో చెక్ చేసినారు కానీ ఏ ఒక్కరిని కూడా దించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా అక్రమ మార్గంలో ఈరోజు ఎలక్షన్లు నడుస్తున్నాయి. మేము తెలుగుదేశం వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాం, మీకు నిజాయితీగా గెలిచే ధైర్యం లేకుంటే ఈరోజు 80 మంది వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు 80 మంది తక్కువ పెట్టుకొని కూడా ఈరోజు ఎన్నికల బరిలోకి దిగినారంటే అక్రమ పద్ధతిలో గెలవాలనేటువంటి ఆలోచనతోనే మీరు దిగినారు. ఇన్ని అక్రమాలు చేసి మీరు ఎలక్షన్లలో నిలబడి గెలుచుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే బదులు అయ్యా కర్నూలు సీటు మాకు ఉచితంగా అని జగన్మోహన్ రెడ్డిని అడిగింటే మేమే మీకు దానం ఇచ్చేవాళ్ళం, కానీ ఇంత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి మంచిది కాదు. దీన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. ఈరోజు ఎంపీటీసీ సభ్యులు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలోనే భ్రష్టు పట్టింది అనే దానికి ఈరోజు ప్రజలందరూ గమనించారు. వాళ్ళ పార్టీ భ్రష్టు పట్టడమే కాకుండా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మన రాష్ట్ర పరువును కూడా భ్రష్టు పట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని ఈరోజు నాయకులు అందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. దాంట్లో భాగంగానే వీళ్ళు ఎంతమందిని కిడ్నాప్ చేసినా ఏం చేసినా వాళ్ళు ఆత్మసాక్షి ప్రబోధానుసారంగా ఓటేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డెఫినెట్గా గెలుస్తాడని కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది. Section-VIII కావాలనేది మేము డెఫినెట్గా చెప్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులకు ఎప్పుడు మేము ఎక్కడ భంగం జరిగినా పోరాటంలో మేము ముందుంటాము. Section-VIII పాటు సపరేట్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన సమయంలో ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లోనే భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేకాకుండా మంత్రులను కలవడం జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర హక్కులకు, ఆంధ్ర ప్రజల హక్కులకు ఎక్కడ భంగం జరిగినా దాన్ని సహించేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ ప్రత్యక్ష పోరాటానికి కూడా మేము వెనకడం. అది హైదరాబాద్లో కావచ్చు, అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. విభజన టైంలో యూటీ చేయాలనేటువంటి డిమాండ్ లేదు. ఎందుకంటే యూటీ మనకు 10 సంవత్సరాల వరకు ఇక్కడ రాజధాని అని చెప్పినారు విభజన సమయంలో. ఇక్కడ మన వాళ్ళకి 10 సంవత్సరాలలో కానీ తర్వాత కానీ హక్కులకు భంగం జరగకుండా చూసుకోవాలి. యూటీ చేయాలని ఇప్పుడు కొత్త డిమాండ్ రావడం అనేది అది హాస్యాస్పదం అనేది చెప్పచ్చు. ఎందుకంటే విభజన సమయంలో పెట్టే దానిలో మనము గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలని గట్టిగా కోరాలి. దాంట్లో భాగంగా Section-VIII ఇంప్లిమెంట్ చేయాలనేది గట్టిగా మేము డిమాండ్ చేస్తాం. Section-VIII మీద మాట్లాడాలంటే ఈరోజు Section-VIII ఎందుకు పెట్టారు? ఇక్కడ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్నప్పుడు వీళ్ళ హక్కులకు ఎక్కడైనా భంగం జరిగితే Section-VIII పెట్టాలనేది మనకు క్లాజ్లో పెట్టినారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులకు కానీ ఎక్కడ భంగం జరుగుతున్నట్టు, ఎక్కడ గలాటాలు జరుగుతున్నట్టు కానీ, ఇక్కడ వాళ్ళ ఆస్తుల మీద కానీ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ పూర్తిగా ఇక్కడ కనపడడం లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి హక్కులకు భంగం కలుగుతుందేమో తప్ప ప్రజలకు ఎక్కడ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు విషయంలో ఇక్కడ ఏసీబీ పెట్టినటువంటి కేసు పెట్టిన తర్వాతనే Section-VIII తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గుర్తొచ్చింది, కానీ ఇంతకుముందు ఎప్పుడు గుర్తు పెట్టలేదు. ఈరోజు Section-VIII ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అడగడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కేసులోంచి బయటపడడానికి, ఆ కేసులో వచ్చేటువంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి Section-VIII ముందరు తెచ్చినారు తప్ప ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్కడ వాళ్లకు ఇబ్బంది కలగడం లేదు, వాళ్ళ హక్కులకు భంగం కలగడం లేదు. వాళ్ళ హక్కులకు భంగం కలిగితే మేము ప్రత్యక్షంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. Section-VIII అనే అంశము, ఇది
మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే ఫోర్స్ లేకొచ్చిందో ఆ రోజు నుంచి అమల్లో ఉంది. సో కొత్తగా దీన్ని అమలు చేసే ప్రశ్న అరైజ్ కాదు, కొత్తగా దీన్ని మళ్ళీ ఆ ప్రొవిజన్ తీసుకునేది అమలు కాదు. అది ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో, ఏది ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో నివసిస్తున్న ఎవరైనా కానీ జిహెచ్ఎంసీ ఏరియాలో నివసించే వాళ్లకు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, లేదా సెక్యూరిటీ టు వైటల్ ఇన్స్టలేషన్స్ కానీ, లేదా మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, ఇవి దీని భద్రత, దీని అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మన రాజ్యపాలకుల దగ్గర ఉంది. తాను ఏ విధంగా ఆ ప్రొవిజన్స్ను ఏ పరిస్థితుల్లో మరి దాన్ని వాడుకుంటారు, దాన్ని ఏ విధంగా తాను ఇంటర్ఫేర్ అనేది అది ఆయన ఇష్టం అన్నమాట. ఆయన ఎక్కడైతే ఆయన అవసరం వారెంట్ అవుతుందో ఆ రోజు తాను ఇంటర్వ్యూన్ అవుతారు. కొత్తగా ఈరోజు శిక్షణ తీసుకురండి అనేది అసలు ఆ సబ్జెక్టే అరైజ్ కాదు. అది ప్యూర్లీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను పక్క రాష్ట్రంలో చేసిన ఈ రాజకీయ ఈ బ్రైబింగ్ ఏదైతే ఉందో, ఆ కేసులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి బయటపడేదానికి, పబ్లిక్ మూడును అనవసరంగా తెలుగు వాళ్ళ మధ్యలో మనస్పర్తలు క్రియేట్ చేసేదానికి వాడుకుంటున్నారు తప్ప సెక్షన్ 8 కొత్త సబ్జెక్టే కాదని చెప్పి మేము తెలియదు. ఇప్పుడు గవర్నర్ గారికి ఏ ఇష్యూలో, ఇప్పుడు గవర్నర్ గారు బాగా ఎక్స్పీరియన్స్ పర్సను, గవర్నర్ గారు ఫార్మర్ ఐబీ చీఫ్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో గవర్నర్ గారికి అపారమైన అనుభవం ఉంది. తన దగ్గర ఉన్న పవర్స్ ఏమనేది తనకు బాగా తెలుసు, ఆయనకు అడ్వైజర్స్ ఉన్నారు. సో తాను ఎక్కడైతే తన ఇంటర్వెన్షన్ అవసరమో ఆ రోజు తన ఇంటర్వ్యూన్ అయ్యేదానికి అది ఆయన ప్రెరోగేటివ్ అని చెప్పి